శ్రీకారానికి స్వాగతం మిత్రులారా నేను మీ విజయమోహన్ ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ అయితే చాలా చాలా బాగుంది అసలు ఎలా అంటే నోట్లో ముక్కలు ఇలా వేసుకుంటే సాఫ్ట్గా అలా కరిగిపోతుంది అసలు ఇది చికెనా లేదా ఇంకేదైనా అని అంటారు చికెన్ ఫ్రై ఎంత సాఫ్ట్గా మనకు ఎలా రావాలనో ఇంట్లో ఇంత ఈజీగా మసాలాలు తక్కువ వేసుకొని ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసేసుకొని బోన్దే బోన్లెస్ ఏం కాదు బోన్ ఉన్నదే ఇలా తీసేసుకొని శుభ్రంగా 4-5 నీళ్ళతో కడిగేసుకొని ఇందులోకి మసాలా యాడ్ చేసి పెట్టుకుందాం మసాలా ఏంటి అసలు ఏం నథింగ్ మసాలాయే కాదు చూడండి మీరు ఇందులో 1 స్పూన్ ఉప్పు అంటే రుచికి సరిపడా ఉప్పు అలాగే 1 స్పూను పసుపు అలాగే 2 స్పూన్ల కారం అలాగే 1 స్పూన్ ధనియాల పొడి దాంతోపాటే 1 స్పూను గరం మసాలా పొడి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదు అది తాలింపులో నూనెలో వేస్తేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా బాగుంటుంది అందుకే నేను ఇలా మిక్స్ చేసిన దాంట్లో వేయలేదు ఇది ఫ్రై కాబట్టి అలా వేస్తున్నాను మిగతా వాటిలో మనం కొంచెం అటు ఇటుగా డిఫరెంట్గా వేసుకోవచ్చు కూడా ఇలా మిక్స్ చేసిన తర్వాత మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్ అంతా పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వేసుకోవడం వల్ల ముక్క మనకు చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుంది అందుకే దాంతోపాటే కొంచెం మిరియాల పొడి కూడా వేసి కొంచెమే అది 1/2 చెంచాలో ఇంకొంచెం తక్కువ వేసేసుకొని ఎందుకంటే 1/2 కేజీ కదా ఇక్కడ చికెన్ అలా వేసేసి శుభ్రంగా దీన్ని 15 నిమిషాలు పక్కన నాననివ్వాలి ఇలా నానిన తర్వాత ఇందులోకి మిక్స్డ్ హర్బ్స్ అని మనకు దొరుకుతాయి ఎక్కడైనా మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ జనరల్ స్టోర్లో కూడా దొరుకుతుంది అవి ఉంటే మీరు ఇలా వేసుకోండి లేదంటే లేదు జస్ట్ అలా చల్లేసుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 కడాయి పెట్టుకొని ఇందులో 1/2 కప్ అంతా అంటే 1/2 కప్ అంతా ఆయిల్ వేసుకొని ఎందుకంటే చికెన్ మనకి ఇక్కడ ఉన్నది క్వాంటిటీ 500 గ్రామ్సే కాబట్టి మనం దాన్ని బట్టి వేసుకోవాలి అందులో పెద్ద ఆనియన్ అయితే 1 చిన్నవైతే 2 సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పూర్తిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా సగం అయిన తర్వాత అంటే ఆనియన్ సగం ఎరుపు వస్తుంది కదా ఆ టైంలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ మనం మసాలా కలిపినప్పుడు చికెన్లో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి కాస్త ఆనియన్లో వేస్తే కొంచెం రుచి బాగుంటుంది అందుకే కొద్దిగా వేసాను ఇప్పుడు చూసారు కదా పూర్తిగా ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కాబట్టి మనం మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే పూర్తిగా ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీన్ని 15 నిమిషాల పాటు ఏం చేయాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి ఎప్పుడైనా ఫ్రై ఎవరు మూత పెట్టారు చాలామంది మూత పెట్టకుండా ఉంటే మనకు గట్టిగా వచ్చేస్తుంది ముక్క ఉడకదు బాగుండదు కాబట్టి మనం ముందు 15 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టే దాన్ని ఏమంటారు మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత తీసి చూస్తే ముక్క పూర్తిగా సాఫ్ట్గా లోపల ఉడికిపోతుంది దాని తర్వాత అది మనం ఫ్రై ఎలాగైనా మనం దాన్ని క్రిస్పీగా అంటే మనకు సాఫ్ట్గానే ఉంటుంది ఇంకా క్రిస్పీగా కూడా వస్తుంది క్రిస్పీ అంటే గట్టిగా అని కాదు సాఫ్ట్ క్రిస్పీ అన్నమాట అలా వస్తుంది అనమాట ఇందులో మనం పెరుగు వేసాము పెరుగు ముక్కని బాగా సాఫ్ట్గా చేస్తుంది ఉప్పు నీళ్ళలో ముందే కడుక్కున్నాం కాబట్టి ఇంకా అది రుచిని పెంచుతుంది ఇవన్నీ మీరు గమనించండి సరేనా ఇందులో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు పెరుగు వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది ఆటోమేటిక్గా అందులోనే వాటర్ ఊరి మూత పెట్టినప్పుడు 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించినప్పుడు పూర్తిగా వాటర్లో అయితే ఉడికిపోయింది ఆ తర్వాత మూత తీసేసాం పూర్తిగా డ్రై అయిపోయింది ఇప్పుడు ఏమైందంటే ముక్క ఉడుకుతుంది అలాగే సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే మనకు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రైలు అప్పుడు గట్టిగా వచ్చేస్తాయి చాలాసార్లు మూత పెట్టకపోవడం వల్లనే ఆ మూత పెడితే మాత్రం పూర్తిగా మనకు సాఫ్ట్గా అండ్ మనకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు ఇంకొక 5 నిమిషాలు దించేస్తాం అనగా మాత్రమే ఇందులో కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్లేవర్ ఇలా వేయగానే మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది ఆ ఫ్లేవరే వేరు అసలు అట్లా వేయడం వల్ల ఎంతో బాగా ఎప్పుడైనా మీరు వేసి చూడండి దించేస్తాం అనే ముందే 5 నిమిషాల ముందు మాత్రమే వేసుకొని ఇలా మామూలుగా కలుపుకోండి మీరు ఎక్కువ ఏం కలపన అవసరం లేదు మామూలుగా కలిపేసుకొని దించే ముందు మాత్రమే వేసేసుకోవాలి అలా కలిపిన తర్వాత మీరు ఇంకా సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చాలా తక్కువ ఆయిల్ వేశాను తక్కువ మసాలా వేశాను ఫ్రై మాత్రం బాగా
కుదిరిందని నేను అనుకుంటున్నాను. రుచి అయితే చాలా చాలా బాగా వచ్చింది. మేము తినేసాం ఆల్రెడీ, వీడియో పెట్టడం లేట్ కాబట్టి చాలా రుచి వచ్చింది. ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం ఈ విధానం నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.